హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాట్స్ అండ్ సూప్స్ హాటు యమగాటు. నేను మీ అపర్ణ అండ్ ప్రతిరోజు చాట్స్ సూప్స్ వెరైటీస్గా చేసి చూపిస్తున్నాను. మరి అలాగే ఈరోజు మీకోసం నేను తీసుకొచ్చేసాను బంగాళదుంప మసాలా చాట్. మామూలుగా ప్రతి చాట్లో కూడా బంగాళదుంప అనేది కామన్గా వేసుకుంటాం, కానీ బంగాళదుంపనే మెయిన్ ఐటమ్గా తీసుకొని దానికి కాస్తంత మసాలా దట్టించి కూర చేసుకోవడం తెలుసు, కానీ చాట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో మీరు మాత్రం ఇప్పటి వరకు తెలుసుకొని ఉండరు. అందుకే ఈరోజు మీకోసం ఆ ఐటమ్ని చేసి చూపించబోతున్నాను అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చేసి చూపిస్తాను, మీరు నన్ను ఫాలో అయిపోండి. సో బంగాళదుంప మసాలా చాట్, మరి అది ఎలా చేయాలి అంటే ముందుగా బంగాళదుంపల్ని చక్కగా ఉడికించుకొని తొక్క తీసేయాలన్నమాట పైకి. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను, బట్ అంతకంటే ముందు స్టవ్ ఆన్ చేస్తాను. ఆన్ చేసేసి నూనె వేసేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే నూనె వేడెక్కుతూ ఉంటుంది, ఈలోపు ఉడికించుకున్న బంగాళదుంపల్ని కట్ చేసుకోవచ్చు. నూనె వేస్తున్నాను. సో ఈ నూనె వేడేలోపు బంగాళదుంప కట్ చేసుకున్నాం. మరీ చిన్న చిన్న ముక్కలు చేసుకోకండి, కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, ఎందుకంటే మరీ చిన్నవి చేస్తే ఏంటంటే పేస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, నూనె వేడైంది, ఇప్పుడు వేసేద్దాం. సో ఇప్పుడు బంగాళదుంప వేసేస్తున్నాను ఇందులో. సో ఇవి బాగా వేగిపోవాలండి క్రిస్ప్గా, అంటే బాగా కరకరలాడేటట్టు వేగాలి. మరి వేగుతూ ఉంటాయి, ఈలోపు మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది ఆన్ చేసి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. అలానే పక్కనే వేగుతున్న బంగాళదుంపల్ని మర్చిపోకండి ప్రాసెస్లో పడి, ఎందుకంటే అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని. సో కొద్దిగా నూనె, ఒకవేళ ఇందులో నూనె ఎక్కువ అయిపోతుంది, మీరు ఎక్కువ నూనె తినరు అనుకుంటే ఏం చేయొచ్చు అంటే మీరు చక్కగా బేక్ చేసుకోవచ్చు ఒకటి బంగాళదుంపల్ని. లేదు అనుకుంటే ఏం చేయొచ్చు అంటే మీరు సెసమే ఆయిల్, అంటే నువ్వుల నూనె కానివ్వండి, ఆలివ్ ఆయిల్ కానివ్వండి, బంగాళదుంపలు వేయించడానికి కాకుండా ఇలా చాట్ కోసం ఏదైతే మనం ప్రిపేర్ చేసుకుంటున్నామో వాటిల్లో యూస్ చేసుకుంటే ఏంటంటే హెల్తీగా వాడినట్టు ఉంటుంది. అలాగే మనకి నూనెలో ఉండే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్స్ అలాంటివి ఏమీ రావు. ఓకే, ఈ నూనె కూడా కొంచెం వేడైంది కదా, ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు. సో అల్లం ముక్కలు వేగుతున్నాయి, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి. ఇవి బాగా వేగిపోవాలి. సో అవి వేగుతూ ఉంటాయి, ఈలోపు మనం బంగాళదుంప చూద్దాం. ఓకే, సో ఇది చక్కగా వేగిపోయాయండి బంగాళదుంప ముక్కలు. మరి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కానీ స్టవ్ ఆఫ్ చేసేసి మీరు అలా ఉంచేయచ్చు, ఇప్పుడు వాటిని కదిలించాల్సిన అవసరం ఏం లేదు. ముందైతే ఈ ప్రాసెస్ చూసుకుందాం మనం. సో మెయిన్ ఏంటి అంటే ఉడికించుకున్న బంగాళదుంపల్ని చక్కగా కరకరలాడేటట్టు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం చాట్ ప్రిపరేషన్లోకి వచ్చేసాము. ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేయించుకుంటున్నాం కదా, ఇందులోనే నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం జీరా పొడి. ఇవన్నీ ఒకసారి కలిపేసేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా వేయించుకున్నాం కదా బంగాళదుంపలు, వాటిని ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇవేంటంటే చాలా క్రిస్ప్గా వేగకపోతే ఏంటంటే పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట. సో చక్కగా మీరు వేయించుకోవడం అనేది కొంచెం కాన్సన్ట్రేట్ చేసి బాగా వేగేటట్టు చూసుకోండి. నేను ముందే చెప్పాను కదా, బేక్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇవి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని కలిపేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, సో మీరు మరీ ఎక్కువ కారం తినని వాళ్ళైతే కొంచెం చూసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలా అండ్ కొంచెం ఉప్పు. సో ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మసాలాలు వీటన్నిటిని మనం వేసి బాగా కలిపాం కదా, ఇప్పుడు కనుక కొంచెం సేపు ఫ్రై చేసాము అంటే సో ఆ మసాలాస్ అవన్నీ కూడా ఏవైతే బంగాళదుంపలు ఉన్నాయో వాటికి బాగా పడతాయి. అప్పుడు చాలా మంచి ఫ్లేవర్స్ వస్తాయన్నమాట బంగాళదుంపకి. సో మరి అలా ఫ్రై చేస్తూ ఉంటాను. ఈరోజు మనం మన చాట్స్ అండ్ సూప్స్లో బంగాళదుంప మసాలా చాట్ చేసుకుంటున్నాము. దానికి మరి బంగాళదుంపలో చక్కగా మసాలాస్ అన్నీ వేసేసి ఫ్రై చేసేసాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని ప్లేట్లోకి షిఫ్ట్ చేసి ఆ తర్వాత కొంచెం ఆ చాట్ ఫ్లేవర్స్ని తీసుకొస్తాం. మరి అది ఎలాగంటే ముందైతే నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేస్తాను, ఆ తర్వాత చెప్తాను. సో ఎవరికైతే బంగాళదుంప అంటే చాలా ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఇది చాలా నచ్చుతుందండి. మామూలుగా ఎవరైనా సరే బంగాళదుంప ఫ్రైని ఇష్టపడుతూనే ఉంటారు కదా. ఇంకా కొంచెం స్పైసీగా తినాలి, లేదంటే కొంచెం కొత్త కొత్త ఫ్లేవర్స్లో బంగాళదుంపని ఎంజాయ్ చేయాలి అనుకుంటే అప్పుడు ఇది పర్ఫెక్ట్. సో ఇలా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ బంగాళదుంపల్ని, ఇలా ప్లేట్లోకి తీసుకొని ఆ తర్వాత పైనుంచి కొద్దిగా టొమాటో ముక్కలు. అలాగే కొంచెం పెరుగు. కొద్దిగా దానిమ్మ పండు గింజలు. ఇవేంటంటే మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదంటే కొంతమందికి చాట్స్లో కొంచెం స్వీట్నెస్ ఇష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట. లేదు మీరు ఒకవేళ ఇలా స్వీట్గా నచ్చదు అనుకుంటే ఇది తీసేసినా కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇలా మసాలాస్ అన్నిటితో అక్కడక్కడ కొద్దిగా స్వీట్ ఫ్లేవర్ అనేది చాలా మందికి ఫేవరెట్. అలాగే కొంచెం నిమ్మరసం. అండ్ ఇప్పుడు పైనుంచి కొద్దిగా సేవ్. కొంచెం కొత్తిమీర. హా, ఇప్పుడు రెడీ అయిపోయిందండి బంగాళదుంప మసాలా చాట్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీకోసం. బంగాళదుంప మసాలా చాట్కి కావలసిన పదార్థాలు: బంగాళదుంప 4, జీరా పొడి 1 టీ స్పూన్, ధనియా పొడి 1 టీ స్పూన్, నూనె 1/2 కప్పు, అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, టొమాటోలు 2, కారం 1 టీ స్పూన్, దానిమ్మ గింజలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, సేవ్ పావు కప్పు పచ్చిమిర్చి 2 ఉల్లిపాయలు 2 బంగాళదుంప మసాలా చాట్ తయారు చేసుకునే విధానం ముందుగా pan లో నూనె వేసి బంగాళదుంపలని వేయించుకోవాలి మరో pan లో నూనె వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి బంగాళదుంప వేసి కలుపుకొని కారం గరం మసాలా ఉప్పు వేసి మరికాస్త వేయించుకోవాలి తర్వాత దానిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పై నుండి టొమాటో ముక్కలు పెరుగు దానిమ్మ గింజలు నిమ్మరసం సేవ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బంగాళదుంప మసాలా చాట్ రెడీ సో బంగాళదుంప మసాలా చాట్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూశారు కదా మరి టేస్ట్ చేస్తాను యాక్చువల్లీ ఎలా కావాలంటే అలా అంటే కొంతమందికి స్పైసీగా నచ్చుతుంది అలా చేసుకోవచ్చు మనం స్పెసిఫికేషన్ ని పట్టి కూడా మనం చూస్ చేసుకోవచ్చు అన్నమాట ఆహా చాలా బాగుందండి మామూలుగానే బంగాళదుంప ఫేవరెట్ నేను ఇలా ఇంకా బాగా నచ్చుతోంది మసాలా ఫ్లేవర్స్ చాలా కరెక్ట్గా తెలుస్తున్నాయి సో ఒకవేళ ఇందులో చాలా ఆయిల్ వేసాము లేదంటే డీప్ ఫ్రై అయిపోయింది ఎక్కువ ఫ్యాట్ ఇలా బోల్డ్ అంతా ఆలోచిస్తున్నారు అనుకోండి అసలు నిజంగా మనం తినే స్నాక్స్తో పోల్చుకుంటే ఇది పెద్ద ఫ్యాటే కాదు ఫస్ట్ పాయింట్ ఒకవేళ మీరు అలా అనుకుంటే కనుక నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇది ప్లాన్ చేసుకున్నప్పుడు వీకెండ్స్లో బ్రేక్ఫాస్ట్ కింద చేసేసుకోండి సూపర్గా అనిపిస్తుంది లేదు అంటే మీ ఇంటికి ఫ్రెండ్స్ కానివ్వండి గెస్ట్లు కానివ్వండి అలాంటి వాళ్ళు వచ్చారనుకోండి సింపుల్గా ఇలాంటి చాట్ పెట్టేస్తే ఆహా ఓహో అని కమ్మగా లొట్టలు వేసుకుంటూ లాగించేస్తారు ఎందుకు అంటే ఎవరు కంప్లైంట్ చేయరు బంగాళదుంప గురించి అండ్ అందులో అందరికీ కావాల్సినట్టు కొంతమందికి ఎక్కువ స్పైసీగా కావాలంటే స్పైసీ ఫ్లేవర్స్ ఉన్నాయి కొంతమందికి స్వీట్ ఫ్లేవర్స్ కావాలి అనుకుంటే దానిమ్మ గింజలు ఉన్నాయి అండ్ కొంతమందికి ఎక్కువ స్పైసీ అయిపోయింది అనుకుంటే చక్కగా ఆ పెరుగును మిక్స్ చేసుకొని తిన్నారు అంటే హ్యాపీగా కూల్గా ఉంటుందన్నమాట అండ్ ఇంకా పిల్లలు అంటారా వాళ్ళు అసలు ఈ లుక్ చూసి అట్రాక్ట్ అయిపోతారు అసలు ఎవరి దగ్గర కంప్లైంట్స్ ఉండవు ఆల్ ఇన్ ఆల్ అందరికీ ఫేవరెట్ అనిపించే ఈ రోజు నేను చూపించిన బంగాళదుంప మసాలా చాట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను చూడటం ప్రిపరేషన్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ అయితే డెఫినెట్గా నచ్చే ఉంటాయి మరి అసలు టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోండి ఇంట్లో చేసేసుకొని సో చూస్తూనే ఉండండి నేనైతే మళ్ళీ ఇలాగే చాట్స్ అండ్ సూప్స్ హాటు యమగాటులో కలుస్తాను అప్పటి వరకు యు టేక్ కేర్ బాయ్